الله وحده لا شريك له، ونشهد أن محمدًا عبده ورسوله، أرسله بالحق بشيرًا ونظيرًا، وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا. أما بعد، فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، سلام على نوح في العالمين، إنا كذلك نجزي المحسنين، إنه من عبادنا المؤمنين. అన్ని విధాల పొగడ్తలు, సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహకే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, అల్లాహ్ చిత్తమైతే నేటి నా ప్రసంగాంశం ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి జీవిత గాథ. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు: సలామున్ అలా నూహిన్ ఫిల్ ఆలమీన్, సమస్త లోకాలలో నూహ్ అలైహిస్సలాం వారిపై శాంతి కలియుగాక. ఇన్నా కదాలిక నజ్జిల్ ముహ్సినీన్, నిశ్చయంగా సద్వర్తునలకు మేము ఇలాగే ప్రతిఫలం ప్రసాదిస్తాం. ఇన్నహు మిన్ ఇబాదినల్ ముమినీన్, నిశ్చయంగా అతను విశ్వసించిన మా దాసులలోని వాడు. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, ఆయన పేరు నూహ్ బిన్ లామిక్ బిన్ మితోషలక్ బిన్ ఖనూక్, అంటే ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం వారి పేరు ఖనూక్ బిన్ యరిద్ బిన్ మహ్లాయిల్ బిన్ టీనిన్ బిన్ అనూష్ బిన్ షీష్ బిన్ ఆదమ్ అలైహిస్సలాం. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం మరియు ఆది మానవులైన హజరత్ ఆదమ్ అలైహిస్సలాం వారికి మధ్య గల యొక్క కాలాన్ని మనం తీసుకున్నట్లయితే, హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారు ఇలా సెలవిస్తున్నారు: ఆదమ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారికి మధ్య గల యొక్క సమయకాల వ్యవధి అషరతు ఖురూన్, అంటే 10 తరాలు. ఈ తరం అన్నదాన్ని సంవత్సరంగా మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం మరియు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం గారి మధ్య 1000 సంవత్సరాల యొక్క వ్యత్యాసం అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ కర్ణి గనక తరంగా మనం తీసుకున్నట్లయితే, ఆ కాలంలో 1000 సంవత్సరాలు మనుషులు బతికేవారు గనుక, కొన్ని 1000 సంవత్సరాల యొక్క తేడా వారిద్దరికి మధ్య మనకు కనబడుతుంది. ఇక ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్లో సూరా యూనుస్, సూరా హూద్, అంబియా, ముమినూన్, అష్షురా, అల్ అన్కబూత్, సాఫాత్,
సూరతుల్ ఖమర్ మొదలైన సూరాలతో పాటు అల్లా సుబ్హానహు తాలా ఆయన పేరుతోటి ఒక పూర్తి సూరాను అవతరింపజేశాడు, సూరతున్ నుహ్. దీన్ని బట్టి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత గాథకున్న ప్రాధాన్యత ప్రాముఖ్యత అనేది మనకు అర్థమవుతుంది. ఇక ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ఆయనకు గల ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకత మానవాళి వైపునకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రభవింపజేసిన తొలి రసూల్ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. అంతకుముందు వచ్చిన ప్రవక్తలు వారు అంబియాగా ఉండేవారు, తొలి రసూల్గా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రభవింపజేశాడు. అదేవిధంగా వజ్ర సంకల్పులైన రసూళ్లలో ఒకరు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్నా అర్సల్నా నూహన్ ఇలా ఖౌమిహి అన్ అన్జిర్ ఖౌమక మిన్ ఖబ్లి అన్ యాతియహుమ్ అదాబున్ అలీం. మేము నూహ్ను అతని జాతి వైపునకు పంపించి నీ జాతి వారిపై బాధాకరమైన శిక్ష వచ్చి పడకముందే నీవు వారికి భయపెట్టు అని ఉపదేశించాము అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతలో భయపెట్టమని చెప్పాడు అంటే, మానవ చరిత్రలో తొలిసారి విగ్రహారాధనకు పాల్పడిన జాతి కూడా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి జాతే గనక. అంతకు పూర్వం ఏదైతే మనం ప్రస్తావించుకున్నామో 1000 సంవత్సరాలైనా కొన్ని వేల సంవత్సరాలైనా ఆదమ్ అలైహిస్సలాం మరియు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారికి మధ్యకాలం అనేది మొత్తం స్వచ్ఛమైన తౌహీద్ మీదే గడిచింది అన్న విషయాన్ని స్వయంగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా సెలవిచ్చారు. ఇక విగ్రహారాధన విషయాన్ని మనం తీసుకున్నట్లయితే సూరతు నూహ్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, వఖాలు లా తదరున్న ఆలిహతకుం వలా తదరున్న వద్దం వలా సుఆం వలా యఊక వలా యఊస వయఊక వనస్ర. వారు ఈ విధంగా చెప్పారు, మీరు మీ యొక్క దైవాలను విడనాడకండి, వదును కూడా వదలకండి, సువాను కూడా వదలకండి, యగూస్ను కూడా వదలకండి, యఊక్ను కూడా వదలకండి, నస్ని కూడా వదలకండి అని. మరి ఈ ఐదుగురు ఎవరు, విగ్రహారాధన అనేది ఎలా మొదలైంది అంటే, హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా సెలవిస్తున్న మాట, ఈ ఐదుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వద్ కానీ, సువా కానీ, యగూస్ కానీ, యవూక్ కానీ, నస్ర్ కానీ, ఈ ఐదుగురు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి జాతికి చెందిన మహాత్ములు, పుణ్యపురుషులు. వీరి పట్ల ఉన్న యొక్క అభిమానాన్ని గమనించిన యొక్క షైతాన్ నూహ్ అలైహిస్సలాం వారి జాతిని తప్పుతోవా పట్టించడానికి ప్రయత్నించాడు. అతను చేసిన ప్రయత్నాల్లో ఓ ప్రయత్నం ఏమిటంటే, వీరు మహాత్ములు, వీరంటే మీకు గొప్ప అభిమానం ఉంది కాబట్టి ఎక్కడైతే వారు కూర్చునేవారో అక్కడ వారి యొక్క విగ్రహాలను స్థాపించాల్సిందిగా షైతాన్ ఉసిగోల్పాడు. అలా వారు వారి యొక్క
యొక్క విగ్రహాలను తయారు చేసుకున్న తర్వాత వారి గురించి ప్రస్తావించుకునేవారు ఆ తరం నశించాక ధర్మ జ్ఞానం అనేది పూర్తిగా నశించాక షైతాన్ తర్వాతి తరానికి చెప్పిన మాట మీ తాత ముత్తాతలు వీరు నుండి వర్షాన్ని కోరుకునేవారు వీరు నుండి అనేక యొక్క వరాలని కోరుకునేవారు అలా కోరుకున్న వారికి అవన్నీ ప్రాప్తమయ్యేవి కనుక మీరు కూడా వీరిని ఆరాధించండి అని ఉసిగొల్పారు. ఆ రకంగా విగ్రహారాధన వారిలో చోటు చేసుకుంది. వేరొక ఉల్లేఖనం ప్రకారం వద్ అనే యొక్క ఈ వ్యక్తి మరణించిన తర్వాత ఇరాక్ ప్రాంతంలో జాతి ప్రజలు చాలా బాధపడ్డారు. ఎన్నో రోజుల పాటు ఆయన సమాధి దగ్గరే వారు బైఠాయించారు. అది గమనించినాక షైతాన్ వారి వద్దకు చేరుకొని ఆ వ్యక్తి చిత్రపటాన్ని గీసి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ చిత్రపటాన్నే ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో పెట్టుకోవాల్సిందిగా అతను ఉసిగొల్పాడు. ఆ రకంగా ఆ యొక్క చిత్రపటాన్ని తీసుకొని జాతి పెద్దను మహాత్ముని గురించి వారు గొప్పగా ప్రస్తావించుకునేవారు. కొంతకాలం తర్వాత విగ్రహం తయారు చేయమని ఉసిగోల్పాడు. విగ్రహం తయారైంది. ఆ తర్వాత విగ్రహారాధన మొదలైంది. కనుక మనం ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే దేశం ఏదైనా కావచ్చు, జాతి ఏదైనా కావచ్చు, భాష ఏదైనా కావచ్చు, సంస్కృతి సాంప్రదాయం ఏదైనా కావచ్చు, ఎక్కడైనా సరే విగ్రహారాధన ఈ విధంగానే మొదలైంది అన్నది నిర్వివాదాంశం. కనుక మానవ చరిత్రలో తొలిసారి విగ్రహారాధన చోటు చేసుకున్నది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారిని హెచ్చరించాల్సిందిగా ఉపదేశించాడు. ఇక ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ధర్మ బోధన కనుక మనం తీసుకున్నట్లయితే ప్రవక్త నూహ్ అలైహిస్సలాం జాతి వారిని ఉద్దేశించి ఉబుదుల్లాహ్ మాలకుమ్ మిల్ ఇనాహిన్ గైరు, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అని ఎంతో సౌమ్యంగా ప్రేమగా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు హితబోధ చేశారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న జాడ్యాల్లోకెల్లా అత్యంత భయంకరమైన జాడ్యం ఏదైనా ఉంది అంటే అది షిర్క్. కనుకే ఇన్న షిర్క్ లజుల్మున్ అజీమ్ అంటుంది ఖురాన్. నిశ్చయంగా షిర్క్ అత్యంత భయంకరమైన యొక్క దౌర్జన్యమని దుర్మార్గమని ఖురాన్ పేర్కొంటుంది. కనుక షిర్క్ అనేది మనిషి విజ్ఞత వివేచనాలను హరిస్తుంది. షిర్క్ వాతన పడిన మనిషికి సన్మార్గం దుర్మార్గంగా కనిపిస్తుంది, ధర్మం అధర్మంగా కనిపిస్తుంది, న్యాయం అన్యాయంగా కనిపిస్తుంది, అనైతికం నైతికంగా కనిపిస్తుంది, సృష్టి సృష్టికర్తగా కనిపిస్తుంది. ఇలాంటి యొక్క జాడ్యానికి లోనైన ఆ జాతి ఎంతో ప్రేమతోటి శ్రేయంతోటి సౌమ్యంతోటి వారి శ్రేయాన్ని కోరుతూ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు హితోపదేశం చేస్తుంటే ఆయన్నే పిచ్చోడన్నారు. కనుక నువ్వు మార్గభ్రష్టుడివి, మార్గవిహీనుడివి, మా మతాన్ని వీడిన వాడివి అని తూలనాడారు. అప్పుడు వారు ఆ విధంగా విమర్శించినప్పటికీ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం చలించలేదు. ఆయన అన్నారు, యా కౌమి లైస బి దలాలతున్ వలాకిన్నీ రసూలుమ్ మిర్ రబ్బిల్ ఆలమీన్, ఓ నా జాతి ప్రజలారా, నేను ఎలాంటి మార్గభ్రష్టత్వానికి లోనై లేను, సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా తరపు నుంచి నేను రసూలుగా చేసి ప్రవక్తగా చేసి మీ వద్దకు పంపబడ్డాను అని ఎంతో వినయంగా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు
విన్నవించుకున్నారు. ఇక ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క తపనను మనం తీసుకున్నట్లయితే, జాతిని ఉద్దేశించి నూహ్ అలైహిస్సలాం స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలాతో తన తపనను ఆయన వ్యక్తపరిచాడు. కనుక సూరత్ నూహ్లో ఆయన యొక్క మాటల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా అలానే భద్రపరిచాడు. قال اني دعوت قومي ليلا ونهارا فلم يزدهم دعائي الا فرارا واني كلما دعوتهم لتغفر لهم جعلوا اصابعهم في اذانهم واستغشوا ثيابهم واصروا واستكبروا استكبارا ثم اني دعوتهم جهارا ثم اني اعلنت لهم واسررت لهم اسرارا فقلت استغفروا ربكم انه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم باموال وبنين ويجعل لكم جنات ويجعل لكم انهارا ما لكم لا ترجون لله وقارا وقد خلقكم اطوارا. ఈ రకంగా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం పగలనక రాత్రనక వారి వెంటపడి వారి యొక్క శ్రేయాన్ని కోరుతూ ఎంతో సౌమ్యంగా ఎంతో ప్రేమగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయ్యా, మీరు మీ ప్రభు యొక్క క్షమాభిక్షను వేడుకోండి, ఆయన మీకోసం ఆకాశం నుండి కుండపోతగా వర్షాన్ని కురిపిస్తాడు, భూమి నుండి మీకోసం కావాల్సిన పంటల్ని పండిస్తాడు, మీకో సెలయేళ్లను అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవహింపజేస్తాడు, మీకోసం తోటలను అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తాడు, మీకు సంతానాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుగ్రహిస్తాడు, ప్రతి వస్తువు యొక్క విలువను గుర్తిస్తున్న మీరు మాలకుం లా తర్జున లిల్లాహి వఖారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క గొప్పతనాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క విశిష్టతను మీరు ఎందుకు గ్రహించడం లేదు అని ఎంతో బాధాతప్త హృదయంతోటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు జాతి వారికి హితోపదేశం చేశారు. అంతేకాదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ప్రసాదించిన యొక్క అనుగ్రహాలని కూడా ఆయన వారికి అనేది తెలియజేశారు. కనుక ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, అలం తరౌ కైఫ ఖలఖల్లాహు సబ సమావాతిన్ తిబాఖా వజఅలల్ ఖమర ఫీహిన్న నూరం వజఅల షమ్స సిరాజా వల్లాహు అంబతకుమ్ మినల్ అర్ది నబాతా. అయ్యా, మీరు సూర్యుని వైపు చూడడం లేదా, చంద్రుని వైపు చూడడం లేదా, భూమి ఆకాశాల వైపు చూడడం లేదా, మీ పుట్టుక వైపు చూడడం లేదా, మీకోసం ఏర్పాటు చేయబడిన రహదారుల వైపు మీరు చూడడం లేదా, మీకు ప్రాప్తమైన సకల యొక్క సౌకర్యాల వైపు మీరు చూడడం లేదా, ఇవన్నీ అల్లాహ్ యొక్క కృపానుగ్రహాలే కదా, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క వరప్రసాదాలే కదా, ఇవన్నీ ప్రసాదించిన అల్లాహ్ సుబ్హానహు వతాలాను వీడి మీ జాతి పెద్దలను మీరు ఎలా పూజిస్తారు, మీ జాతి పెద్దలను మీరు ఎలా అనేది దైవంగా చేసుకుంటారు అని ఎంతో మంచిగా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు తన ప్రయత్నం అనేది కొనసాగించారు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, వలఖద్ అర్సల్నా నూహన్ ఇలా ఖౌమిహి ఫలబిస ఫీహిం అల్ఫ సనతిన్ ఇల్లా 50 ఆమా. ఊహించలేం, మేము నూహ్ అలైహిస్సలాంని అతని జాతి వద్దనకు పంపించాము, అతను తన జాతిలో 50 సంవత్సరాలు తక్కువ 1000 సంవత్సరాలు అతను ఉన్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వతహాగా చెబుతున్నాడు. అంటే 950 సంవత్సరాలు నిరంతరాయంగా నిర్విఘ్నంగా అవిశ్రాంతంగా అవిరళంగా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం జాతి వారిని ధర్మం వైపునకు, నిజదేవుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ఆరాధన వైపునకు ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నారు. అయితే అంతలా ఆయన జాతి కోసం పరితపిస్తూ ఉంటే జాతి వారు ఆయన నుండి వేడుకున్న యొక్క కోరుకున్న యొక్క విషయం ఏమిటంటే, యా నూహ్ ఖద్ జాదల్తన ఫ అక్సర్త జిదారన ఫ అతినా బిమా తఅదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్. ఓ నూహ్, నీ బెడద నీ గొడవ ఎక్కువైపోయింది, ఎప్పుడు ఒకే యొక్క ధ్యాస నీకు, ఒకే యొక్క గొడవ మాతో, మేము ఆరాధిస్తున్న వాటిని వదిలేసి ఒకే ఒక నిజదైవాన్ని ఆరాధించమంటావు, నీ గొడవ ఎక్కువైపోయింది, మరి ఏ శిక్ష గురించి అయితే నువ్వు భయపడుతున్నావో, నువ్వు ఒకవేళ సత్యవంతుడివి అయితే ఆ శిక్షను తీసుకువచ్చాయి, మేము దానికోసం సిద్ధంగా ఉన్నాము అని ఆ జాతి పెద్దలు ఎంతో మూర్ఖంగా మాట్లాడారు. అప్పుడు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం,
قال انما اتيكم به الله ان شاء وما انتم بمعجزين الى శిక్ష తీసుకురావడం అనేది నా చేతుల్లో లేదు అది అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఆయన తెలిసినప్పుడు శిక్షను తీసుకొస్తాడు ఆయన్ను మాత్రం మీరు లొంగ తీసుకోలేరు నన్ను మీరు లొంగ తీసుకోవచ్చు అన్నక విషయాన్ని ప్రవక్త నూహ్ అలైహి వసలాం తెలియజేశారు ఇక మనం గమనించాల్సిన విషయం జాతివారు ఎంతగా ఆయన ప్రతిఘటించారు వ్యతిరేకించారు అంటే ప్రతి వ్యక్తి సచ్చేటప్పుడు తన యొక్క కొడుకుని ఏ విధంగా ఆయన వసియత్తు చేసేవాడు అంటే చూడండి మీరు ఏమైనా ఆరు నూరైనా నూరు ఆరైనా సరే మీరు వదును వదలకూడదు సువాను వదలకూడదు యగూసును వదలకూడదు యవూకును వదలకూడదు నస్సును వదలకూడదు మీరు మీ తరాలకు కూడా చెప్పాలి ఏదైనా సరే మీరు ఏమైనా చెయ్యండి అయితే నూహ్ అలైహిస్సలాంని మాత్రం వ్యతిరేకించండి అని మీ తరాలకు కూడా మీరు బోధించండి అని ఇలా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఇదే యొక్క పాఠం అనేది చెప్పేవారు ఈ విధంగానే వారు నూరి పోసేవారు అప్పుడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఇవన్నీ గమనించిన తర్వాత అల్లాహ్ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వైపు నాకు వహి అవతరింపజేశాడు అదేమిటి ఊహి ఇలా నూహిన్ అన్నహు లన్ యుమిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్ ఫలా తబ్తైస్ బిమా కాను యామలూన్ ఓ నూహ్ ఇప్పటి వరకు ఎవరైతే విశ్వసించారో వారు మాత్రమే ఇక మీదట నీ జాతిలో నుండి ఎవరు విశ్వసించబోరు కనుక వారి నిర్వాకాలకి గాను నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఓదార్చాల్సిన అవసరం ఏర్పడింది కనుక అభిమాన సోదరులారా ఆ తర్వాత ప్రవక్త నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానాహు వతాలాను వేడుకుంటూ చెప్పిన ఒక మాట ఏంటంటే రబ్బి ఇన్న కౌమి కజ్జబూన్ ఫఫ్తహ్ బైనీ వ బైనహుమ్ ఫతహ వనజ్జినీ వమన్ మఅయ్య మినల్ ముమినీన్ ఓ అల్లాహ్ వీరు నన్ను వ్యతిరేకించారు నన్ను అసత్యవాదిగా వీరు భావిస్తున్నారు కనుక ఒక తుది నిర్ణయం అనేది తుది తీర్పు అనేది వీరికి మాకు మధ్య అనేది నువ్వు చెయ్యాలి అలాగే నన్ను నాతో పాటు ఉన్న విశ్వాసుల్ని నువ్వు కాపాడాలి అని ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు వేడుకున్నారు అప్పుడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా నూహ్ అలైహిస్సలాంని ఉద్దేశించి చెప్పిన మాట వస్నఇల్ ఫుల్క బి ఆయునినా వ వహయినా వలా తుఖాతిబ్నీ ఫిల్ లదీనా ظلموا انهم مغرقون కనుక మా ఆదేశంతో మా వహికి అనుగుణంగా నువ్వు ఒక నావను ఒక నౌకను తయారు చేయని అక్కడ అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఆదేశించడం జరిగింది కనుక 950 సంవత్సరాలు ధర్మోపదేశం చేసినాక ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ఒక్కసారిగా ధర్మోపదేశాన్ని వదిలేసి చెట్లు నాటి ఆ చెట్లను పెంచి ఆ తర్వాత ఆ చెట్టుకు సంబంధించిన కొయ్యను కోసి పడవ తయారు చేయడంలో ఆయన నిమగ్నమైనప్పుడు అక్కడి నుండి వెళుతూ జాతి జనులు అప్పుడు కూడా ఆయన వదలలేదు ఏమిటయ్యా నేపటి నిన్నటి వరకు నువ్వు ఎంతో యొక్క ధర్మోపదేశం చేసేవాడు ఒకే దేవుడు అల్లాహ్ను మాత్రమే విశ్వసించండి లేదంటే నరకాగ్నికి మీరు ఆహుతి అవ్వాల్సి వస్తుందని హెచ్చరించేవాడవు ఇప్పుడేమైంది నీకు ఇప్పుడు ఆచారిగా మారిపోయేమిటి వడ్రంగిగా మారిపోరు అవతారం ఎత్తేమిటి నువ్వు అని అవహేళన చేయడమే కాకుండా ఈ ఎడారి ప్రాంతంలో ఎందుకంటే ఇరాక్లో ఇది జరిగింది కనుక ఈ ఎడారి ప్రాంతంలో నువ్వు ఇంత పెద్ద ఓడను తయారు చేస్తున్నావు ఎక్కడ నడుపుతావయ్యా ఎక్కడెక్కడ సముద్రం ఉంది అసలు నువ్వు పిచ్చోడి అయిపోయావు అని అవహేళన చేశారు ఇవన్నీ గమనించిన తర్వాత అప్పుడు ఏ విధమంటే ఆశ అనేది మిగలలేదు అప్పుడు నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానాహు వతాలాతో దువా చేశారు వకాల నూహ్ రబ్బి లా తజర్ అలల్ అర్ద్ మినల్ కాఫిరిన దయ్యారా ఇన్నక ఇన్ తజర్హుమ్ యదిల్లు ఇబాదక్ వలా యలిదు ఇల్లా ఫాజిరన్ కఫారా ఓ అల్లాహ్ ఒక్క అవిశ్వాసిని కూడా ఈ భూమి మీద నువ్వు వదలకు అని అప్పుడు ఆ సమయంలో ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు దువా చేశారు కనుక ఆయన తయారు చేసిన యొక్క ఆ నౌకను మనం తీసుకున్నట్లయితే 300 మూరల పొడుగు అనేది ఆ యొక్క పడవ ఉండేది 50 మూరల యొక్క వెడల్పు అనేది ఆ పడవ ఉండేది అలాగే 10 మూరల ఎత్తు అనేది ఆ పడవ ఉండేది 3 అంతస్తుల పడవను ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు తయారు చేశారు మధ్య అంతస్తులో మనుషులు క్రింది అంతస్తులో జంతువులు అలాగే పై అంతస్తులో పక్షులు అనేవి ఉండేవి కనుక ఈ రకంగా అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రళయ జల ప్రళయం అనేది ముంచుకొస్తుందో
అప్పుడు ప్రతి దానికి సంబంధించిన ఒక జతను మీరు తోడుగా తీసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. కనుక ఆ రకంగా పక్షుల జతలను జంతువుల జతలను ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు తీసుకున్నారు. అలాగే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు అంటే అన్ని సంవత్సరాలు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం విశ్వసిస్తే 80 మంది 80 కాస్త మించిన మంది మాత్రమే ఆయనతో పాటు ఆ పడవలో ఉన్నారు. కనుక ఇక్కడ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారికి జీవితంలో మనకు లభించే యొక్క గుణపాఠములో ఒక గుణపాఠం ఏమిటంటే మనకు కొన్ని దువాలు ఆయన యొక్క జీవితంలో మనకు తెలుస్తాయి. అందులో అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిచ్చిన మాట మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా అన్నాడు, ఇర్కబు ఫీహ బిస్మిల్లాహి మజ్రిహా వమర్సాహ, మీరు ఈ నౌకను ఎక్కేటప్పుడు అల్లాహ్ పేరు తీసుకుని బిస్మిల్లా అంటూ మీరు ఎక్కండి అని సెలవీయడం అనేది. కనుక బిస్మిల్లాహి మజ్రిహా వమర్సాహ అనేది సముద్రయానం మనం చేసేటప్పుడు దానికి సంబంధించిన యొక్క సవారీ ఏదైతే ఉంటుందో ఏ సవారీ మీద మనం ఎక్కినా బిస్మిల్లాహి మజ్రిహా వమర్సాహ అని చదవాలని పండితులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట, ఇదా సవ్వైతుమ అలై, మీరు దాని మీద అనేది ఎక్కిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, సుబ్హానల్లజీ సఖర లనా హాదా వమా కున్నా లహు ముక్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ఖలిబూన్, ఈ దువా కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా నేర్పించాడు. అదే విధంగా ఒక చోట వెళ్ళి మనం దిగాలనుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా నేర్పించిన యొక్క దువా ఏమిటంటే, రబ్బి అద్ఖిల్నీ ముద్ఖల సిద్ఖిం వ అఖ్రిజ్నీ ముఖ్రజ సిద్ఖిం వ జఅల్లీ మిన్ లదున్క సుల్తానన్ నసీరా. కనుక ఈ రకంగా ఆయన యొక్క జీవిత గాథ నుండి ఈ దువాలు మనకు అల్హమ్దులిల్లా తెలుస్తున్నాయి. ఇక అభిమాన సోదరులారా, ఎప్పుడైతే జల ప్రళయం అనేది ఇన్నా లమ్మా తొగల్మావు అంటే జల ప్రళయం అనేది ముంచుకొచ్చిందో అప్పుడు ఒక్కొక్కరు మునిగిపోవడం చూసి పితృ వాత్సల్యం ఏదైతే ఉందో అది తన్నుకు వచ్చింది. తనయుడు అనేది ఆ అలల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తనయుడిని కాపాడే ప్రయత్నం అనేది ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు చేశారు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా వారించగా ప్రవక్త మహమ్మద్ నూహ్ అలైహిస్సలాం మౌనం వహించారు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం అదేమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ మొత్తం యొక్క శిక్ష తర్వాత ఎప్పుడైతే అల్లాహ్ యొక్క నిర్ణయం పూర్తయిందో అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశించాడు, వకీల యా అర్ధు బలై మాఅకి వయా సమావు అక్లి వగీదల్ మావు వకుదియల్ అమ్రుల్ వకుదియల్ అమర్ వస్తవత్ అలల్ జూది. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆకాశాన్ని ఆదేశించాడు వాన కురిపించడం ఆపేయమని, భూమిని అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశించాడు, ఆ రకంగా ఈ జల ప్రళయం అనేది సమాప్తమైంది. ఆ తర్వాత ఆ నౌక అనేది జూదీ పర్వతం మీద వెళ్ళి ఆగింది. కనుక జూదీ పర్వతం అనేది ఎక్కడ ఉంది అంటే తుర్కీలో ఉంది అని పండితులు అభిప్రాయపడ్డారు. కనుక అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన విషయం ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా నూహ్ అలైహిస్సలాంని ఉద్దేశించి చెప్పిన మాట, యా నూహ్ బి సలామిన్ మిన్నా వ బరకాతిన అలైక వ అలా ఉమమిన్ మిన్ కబ్లి మిమ్మన్ మాక్, అంటే నూహ్ అలైహిస్సలాం మీరు అల్లాహ్ యొక్క అనుగ్రహం అల్లాహ్ యొక్క శాంతితోటి మీరు ఈ పడవ నుండి దిగండి, అల్లాహ్ శుభాలు అనేవి మీకు ప్రాప్తమవుతాయి, అలాగే మీతో పాటు ఉన్న వారికి కూడా ఈ శుభాలు ప్రాప్తమవుతాయని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, వజాల్నా దుర్రియతహుముల్ బాకీన్, ఆ తర్వాత ఏదైతే మానవ సమాజం అనేది ముందుకు వెళ్ళిందో అది ఎవరి సంతానము అంటే ఎవరి యొక్క జాతి అంటే విశ్వసించిన ప్రజలు మరియు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క జాతి మాత్రమే అనేది తర్వాత యొక్క మానవ సమాజంగా ఏర్పడిందన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట నా మాటను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి అల్లాహ్ చెప్పిన మాట, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ యొక్క నూహ్ గాథను ఏదైతే మేము మీకు వినిపిస్తున్నామో ఇది జరిగిన సమయానికి మీరు అక్కడ లేరు, మీరు లేరు, మీతో పాటు ఉన్న వారు ఎవరూ లేరు. అలాగే ఏ యొక్క గాథను ఈరోజు మీ ముందర నేను వినిపించానో నిజంగా ఈ యొక్క గాథ చోటు చేసుకున్నప్పుడు నేను లేను, మీరు కూడా అక్కడ లేరు. అయితే ఖురాన్ ఈ సత్యబద్ధమైన గాథను మనకు వినిపించి అనేక గుణపాఠాల్ని మనకు ఇస్తోంది. నిజంగా నిజంగా చెప్పుకోవాలంటే ప్రవక్త నూహ్ అలైహిస్సలాం జీవితానికి సంబంధించిన గుణపాఠాలు నేడు చాలా అవశ్యం. అయితే మన దగ్గర అనేది సమయం అంత లేదు, కనుక
కావాలంటే ఇన్షాల్లా అల్లాహ్ అవకాశం ఇస్తే మరొక సమయంలో ఆ కేవలం గుణపాఠాన్ని మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత గాథను క్షుణ్ణంగా చదివి దానిలో మనకు లభించే యొక్క గుణపాఠాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకుని అల్లాహ్ ప్రసన్నతకు మన అర్హులై స్వర్గ వనాల్లో విహరింపజేసేలా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని దీవించాలని మనం కోరుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పబడిన విషయాల్లో సత్యాన్ని గ్రహించి అమలు పరిచేక సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహ్ లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వ నఫఅని వయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్. الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يغلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا مريضا الا شفيته ولا ضالا الا هديته ولا موتا الا رحمته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا ارحم الراحمين. اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين. آمين. عباد الله رحمني ورحمكم الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر وأقموا الصلاة.